కొన్ని గంటల్లో అద్భుతం జరగబోతోంది అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర లిఖించేందుకు ఒక్క అడుగు దూరంలో ఉంది భారత్ ఇప్పటి వరకు ఏ దేశం చేరుకోని జాబిల్లి దక్షిణ ధృవంపై ఇవాళ సాయంత్రం సాఫ్ట్ ల్యాండింగ్ చేయనుంది విక్రమ్ ల్యాండర్ ఈ చరిత్రాత్మక ఘట్టం కోసం యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది అయితే ఈ ప్రక్రియ అంత సులభమేమీ కాదు చివరి ఇరవై నిమిషాలు అత్యంత కీలకం సాఫ్ట్ ల్యాండ్ అయ్యే క్రమంలో చివరి ఇరవై నిమిషాలు అత్యంత కీలకం అని చెబుతున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు సంక్లిష్టమైన ఈ సేఫ్ ల్యాండింగ్ ప్రక్రియను ఇరవై నిమిషాల ట్వంటీ మినిట్స్ ఆఫ్ టెర్రర్ గా అభివర్ణిస్తున్నారు నేడు మూడు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు సీఎం వైఎస్ రెడ్డి వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు తాజాగా రాష్ట ప్రభుత్వం మొదటి దశలో భాగంగా నంద్యాల జిల్లాలో భారీ స్థాయిలో పునరుత్పాదక ఇంధన విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించే దిశగా చర్యలు చేపట్టింది ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరాను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది ఇందులో భాగంగా అవుకు మండలం జునూతల పాణ్యం మండలం కందికాయపల్లె నంద్యాల జిల్లాలోని ముద్దవరం వద్ద పవర్ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వీటి నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో బీసీలకు పెద్దపీట వేశారన్నారు మంత్రులు అంబటి రాంబాబు విడుదల రజని కారుమూరి నాగేశ్వరరావు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పదవులు పొందిన గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ విద్యుత్ మౌలిక సదుపాయాల చైర్మన్ యనమల నాగార్జున యాదవ్లను సన్మానించి బీసీ గర్జన నిర్వహించారు మంత్రి అంబటి రాంబాబు ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు బీసీలు ఆర్థికంగా రాజకీయంగా ఎదగడానికి చట్టాలు చేసిన ఏ ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనన్నారు మంత్రులు అన్నమయ్య జిల్లా మదనపల్లి మార్కెట్ యార్డ్లో పలు అభివృద్ది పనులకు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి శంకుస్థాపన చేశారు కార్యక్రమంలో ఎమ్మెల్యే నవాజ్ బాషా ఏపీఎండీసీ చైర్మన్ షమీం తో పాటు మార్కెట్ యార్డ్ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో కరువు కాటకాలతో రైతులు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు అయితే వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక రైతుల అభివృద్ది కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు ఇందులో భాగంగానే మదనపల్లి మార్కెట్ యార్డులో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు కర్నూలు నగరంలో పదిహేడు కోట్లతో నిర్మించిన ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు మంత్రి బుగ్గన ఏపీలో అభివృద్ది జరగడం లేదంటూ చంద్రబాబు ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు మంత్రి బుగ్గన కర్నూలు నగరంలో రోడ్ల నిర్మాణం పెద్ద ఎత్తున జరిగిందని తెలిపారు పేదవాడి సొంతింటి కల నెరవేర్చే దిశగా సీఎం వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారని రాష్ట డిప్యూటీ సీఎం తెలిపారు బాపట్ల జిల్లా చీరాలలో ఎమ్మెల్యే కరణం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమాపేశానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి హోదాలో హాజరయ్యారాయన ఈ సందర్భంగా పలు శాఖల అధికారులతో చీరాల నియోజకవర్గ అభివృద్దిపై కొట్టు సత్యనారాయణ సమీక్షించారు రాష్ట అభివృద్ది కోసం సీఎం జగన్ ఎనలేని కృషి చేస్తున్నారని గుర్తు చేశారాయన చీరాల పట్టణంలోని పదిహేడు వందల ఇరవై మందికి త్వరలోనే ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని చీరాలలో నూతన రోడ్లు డ్రైనేజ్ల పనులకు నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేస్తామని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తెలిపారు గనవరంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర బహిరంగ సభకు స్పందన కరోంది జనం లేక బహిరంగ సభ వెలవెలబోయింది దీంతో సభలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి మరోవైపు స్టేజ్ మీద లోకేష్ మాట్లాడుతుండగానే టీడీపీ కార్యకర్తలు వెళ్లిపోయారు నెల్లూరు జిల్లా గొలగమూడి వెంకయ్య స్వామి ఆరాధన ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ అధికారులను ఆదేశించారు గొలగమూడి వెంకయ్య స్వామి ఆలయాన్ని కలెక్టర్ సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు అనంతరం ఆలయ పరిసరాలను అన్నదాన సత్రాన్ని పరిశీలించారు కలెక్టర్ ఆరాధనోత్సవాల్లో భక్తులకు కల్పిస్తున్న వసతులపై ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ నెల రథోత్సవం సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై పోలీస్ రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు రథోత్సవం రోజున భక్తుల రద్దీ అధికంగా ఉండే నేపథ్యంలో ముందస్తుగా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు రాష్ట్ర ప్రజల సంక్షేమం అభ్యున్నతే ధ్యేయంగా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట ఉప ముఖ్యమంత్రి అమ్జాద్ అం తెలిపారు వైఎస్ఆర్ జిల్లా కడపలోని ఇరవై రెండవ డివిజన్ రాజారెడ్డి వీధిలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అంజాద్ బాషా పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లిన ఆయన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి సీఎం జగన్ సంతకం చేసిన బుక్లెట్ ను అందజేశారు దేశంలో ఎక్కడా లేని విధంగా కులం మతం పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి పేదవాడి సంక్షేమ పథకాలను అందించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తెలిపారు నాలుగేళ్లలో సీఎం వైఎస్ రెడ్డి నలభై ఏళ్ల పాటు పాలన సాగించిన ఘనత సాధించారని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో సిపి నాయుడుపేటలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రతి గడపకు వెళ్ళిన ఆయన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న మంత్రి ధర్మాన గత టీడీపీ సర్కార్ మోసాలకుపై మండిపడ్డారు రాష్ట్రాన్ని నిట్ట నిలువునా నాశనం చేసిన చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడానికి కొడుకు లోకేష్ తో కలిసి ఊరూరా తిరుగుతున్నారని మండిపడ్డారు అయితే బాబును ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎద్దేవా చేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రకాశం జిల్లా పుల్లలచెరువు గ్రామంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లిన ఆయన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు అనంతరం ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన స్థానిక సమస్యలను అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి తన సంక్షేమ పాలనతో ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తున్నారని ఆయన అందజేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి తెలిపారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ పరిధిలో పదిహేను పదహారు పద్దెనిమిది వార్డుల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డికి పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికి పూలమాలలు శాలువాలతో సత్కరించారు అనంతరం ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అంది సంక్షేమ పథకాలను వివరించి వారికి సంక్షేమ లబ్ది కరపత్రాలను అందజేశారు సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి తెలిపారు అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఉండబండ శ్రీ వీరభద్రస్వామి రథోత్సవం ఘనంగా జరిగింది వీరభద్రస్వామి రథోత్సవం నేపథ్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు మహా రుద్ర హోమం తదితర పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం అభిజిత్ లగ్నంలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామివారికి కళ్యాణోత్సవం కమనీయంగా నిర్వహించారు సాయంత్రం వేలాది మంది భక్తుల మధ్య స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు అన్నదాన కమిటీ సభ్యులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మంత్రివర్గ విస్తరణపై గవర్నర్ కార్యాలయానికి ప్రగతి భవన్ నుంచి లేఖ వెళ్ళింది ప్రమాణ స్వీకారానికి సమయం ఇవ్వాలని సీఎంఓ కోరింది సీఎంఓ లేఖకు భవన్ కార్యాలయం సమాధానం ఇవ్వలేదు గవర్నర్ ఆఫీస్ నుంచి సమయం ఇవ్వగానే కేబినెట్ విస్తరణ ఉండనుంది ఖమ్మం నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ హాట్ కామెంట్స్ చేశారు కొందరు నాయకులు పార్టీ నుంచి బయటకు వెళ్తూ వారితో పాటు మరికొందరిని తీసుకెళ్తామని సవాల్ చేశారని గుర్తు చేశారు ఆయన కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి నాయకులను కాదు కదా కనీసం ఈకను కూడా వెళ్లలేకపోయారని మంత్రి పువ్వాడ హాట్ కామెంట్స్ చేశారు సీఎం కేసీఆర్ తనను కొడుకులాగా భావించి గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు